కీర్తన 94 94వ కీర్తన 11వ వచనం నా అంతరంగమందు విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది చూని వచనంలో నీ గొప్ప ఆదరణ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా ప్రభు తన ప్రజలకు గొప్ప ఆదరణ ఇచ్చేవాడుగా ఉంటావన్నాడు అంటే తన గొప్ప ఆదరణ చేత తన ప్రజలైనటువంటి వారిని ఆదరించేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా అని అంటే తన అంతరంగంలో విచారములు ఉన్నాయి తన అంతరంగంలో ఎంత విచారపడేవాడుగా బాధపడేవాడుగా దుఃఖపడేవాడుగా ఉంటా ఉన్నాడు ప్రియులారా తాను విచారంలో ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ ఏం చేస్తా ఉంది అంటే అతని యొక్క ప్రాణమునకు నెమ్మదిని కలగజేస్తా ఉంది అంటే విచారంలో ఉన్న తనను దేవుడు తన గొప్ప ఆదరణ చేత ఆదరించి నెమ్మదిని కలగజేస్తా ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం ప్రియులారా సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో మనము గమనించినట్లయితే హన్న మనోవిచారంతో ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా 8వ వచనంలో మనం చూసినట్లయితే హన్న మనోవిచారంతో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు హన్న ఎందుకు విచారపడుతూ ఉంది తన మనసులో విచారము కలగడానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలన చేసినట్లయితే పిల్లలు హన్నకు పిల్లలు లేరు సంతానము లేని కారణాన్ని బట్టి పెనిన్న ఏం చేస్తా ఉంది అంటే హన్నాను ఎంతో విసిగిస్తూ ఉంది హన్నాకు ఎంతో కోపాన్ని కలిగిస్తూ ఉంది కాబట్టి హన్న మనో విచారంతో ఎంతో ఏడుస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లరా ఈమె యొక్క విచారానికి గల కారణం ఏంటి అంటే ఆమెకు సంతానము లేకపోవడమే ఏమి లేకపోవడము సంతానము లేకపోవడము పిల్లరా ఆమెకు అవసరమైన సంతానము ఆమెకు లేదు కనుక ఆమె ఎంతో విచారపడుతూ ఉంది అయితే దేవుడు మరి ఆమెను కనికరించి ఆమెకు అవసరమైనటువంటి సంతానం నుంచి ఎంతో ఆమెను ఆదరించినట్లుగా మనము గమనించవచ్చు ప్రియులారా దేవుని ప్రజలకు విచారములు కొన్నిసార్లు ఎందుకు వస్తాయి అంటే అవసరమైనవి లేనప్పుడు అంటే దేవుని ప్రజలు కొన్నిసార్లు ఎందుకు విచారపడుతూ ఉంటారు అంటే వారికి ఏం అవసరమో అవి లేనప్పుడు దేవుని ప్రజలు విచారపడే అవకాశం ఉంది దేవుని ప్రజలంగా మనకు నెమ్మది అవసరం దేవుని ప్రజలంగా మనకు ఆరోగ్యం అవసరం దేవుని ప్రజలంగా మనకు ప్రియులారా సంతోషం అవసరం ఆశీర్వాదం అవసరం మనకు అవసరమైన నెమ్మది ఆరోగ్యము సంతోషము ఆశీర్వాదము లేకపోతే కొన్నిసార్లు మనము విచారపడేవారంగా ఉంటాం అయితే ప్రియులారా మనకు అవసరమైనవి మనకు లేనప్పుడు ప్రభు మీద ఆధారపడితే ప్రభా నాకు ఇది అవసరము ఇది నాకు ఇవ్వని చెప్పి ప్రభుని మనం అడిగితే ప్రభు ఏం చేస్తా అంటే తప్పకుండా మన అక్కర తీర్చి మనను ఆదరిస్తాడు మనం గమనిస్తూ ఉంటున్నా దేవుని ప్రజలకు మనకు అవసరమైనవి లేనప్పుడు మనం ఎంతో విచారపడేవారంగా ఉంటాం అలాంటి పరిస్థితుల్లో మనం ప్రభు మీద ఆధారపడితే ప్రభు మనకు అవసరమైన వాటిని మనకిచ్చి మనల్ని ఎంతో
ఆదరించేవాడుగా ఉంటున్నాడు. అలాగే చూడండి కీర్తన 6 ఆరవ కీర్తన 7వ వచనం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఈ వచనంలో కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడు, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అని. అంటే దావీదు కూడా ఎంతో విచారపడుతూ ఉన్నాడు. ఎందుకు తను విచారపడుతూ ఉన్నాడు అంటే చూడండి 2వ వచనము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. పిల్లలు వచనంలో నన్ను బాగు చేయము అని చెప్తాను అంటా ఉన్నాడు. అంటే తాను రోగంతో ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. రోగంతో తాను ఉన్నాడు కనుక నన్ను బాగు చేయమని చెప్పి దేవుని అడుగుతా ఉన్నాడు. పిల్లలు తనకున్న రోగాన్ని బట్టి తాను ఇప్పుడు ఎంతో విచారపడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. రోగము తనకుంది కనుక తనకున్న రోగాన్ని బట్టి ఎంతో విచారపడతా ఉన్నాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అని చెప్పి తను అంటా ఉన్నాడు. అంటే తనకు రోగమున్న కారణాన్ని బట్టి ఎంతో విచారపడతా ఉన్నాడు. ఉండకూడని రోగము అతని శరీరంలో ఉంది కనుక ఆ వ్యక్తి ఎంతో విచారపడతా ఉన్నాడు. ఇలా మన జీవితంలో ఉండకూడనివి మనకున్నప్పుడు మనము విచారపడే అవకాశం ఉంది. ఉండకూడనివి మనకున్నప్పుడు అంటే మనకు ఉండకూడనివి ఏంది? అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, పిల్లల ఆపదలు, కష్టాలు, ఇలాగిన ఇబ్బందులు, ఇలాంటివి ఉండకూడనివి. ఇలాంటి ఉండకూడనివి కొన్నిసార్లు మనకు ఉన్నప్పుడు మనం ఎంతో విచారపడే వారంగా ఉంటాం. ఉండకూడని అనారోగ్య పరిస్థితి మనకు వచ్చినప్పుడు, ఉండకూడని ఆపద, కష్టము, ఇబ్బంది, ఆర్థిక సమస్య మనకు వచ్చినప్పుడు మనం ఎంతో విచారపడే వారంగా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మీద మనం ఆధారపడితే ఉండకూడనివి మనకున్నప్పుడు ప్రభు మీద మనం ఆధారపడితే తప్పకుండా ప్రభు ఏం చేస్తారంటే మనకు ఉండకూడనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసి మనల్ని ఎంతో ఆయన ఆదరించేవాడుగా ఉంటామన్నాడు. ఇలాగా ఆ ప్రభువు తన ప్రజలు విచారంలో ఉన్నప్పుడు తన గొప్ప ఆదరణ చేత ఆదరించే ప్రభువుగా ఉంటా ఉన్నాడు. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. హన్న పిల్లరా ఏది అవసరమో అది లేనిదిగా ఉన్నప్పుడు ప్రభువు ఆమెకు అవసరమైన దాన్ని ఇచ్చి ఆదరిస్తూ వచ్చాడు. అలాగే దావీదునకు ఉండకూడనిది ఉంది. ఏంటంటే రోగం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ దావీదుకు నా రోగాన్ని తొలగించి అతన్ని ఎంతో దేవుడు ఆదరిస్తూ వచ్చాడు. పిల్లలు ఆయన ఎలాంటి వాడంటే మనము విచారంలో ఉన్నప్పుడు తన గొప్ప ఆదరణ చేత ఆదరించి ఆ విధంగా మనకు నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో చాలాసార్లు అవసరమైనవి మనకు లేనప్పుడు మనం ఎంతో విచారపడుతూ వచ్చాము. మనకు ఉండకూడనివి ఉన్నప్పుడు మనం ఎంత విచారపడతా వచ్చాము. అయితే ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? వీళ్ళ తన గొప్ప ఆదరణ చేత విచారంలో ఉన్న మనను ఆదరించి మనకెంత నెమ్మదిని కలగజేస్తూ వచ్చాడు. మనకు అవసరమైన వాటి మనకిచ్చి మనల్ని ఆదరించి మనకు మేలు చేశాడు. అలాగే పిల్లరా మనకు ఉండకుండా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి మనల్ని ఆదరించినటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. పిల్లరా విచారములో తన ప్రజలు ఉండగా ఆయన తన గొప్ప ఆదరణ చేత వారిని ఆదరించే దేవుడుగా ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి పిల్లరా ఈ గొప్ప ప్రభువు విచారంలో మనం ఉన్నప్పుడు తన గొప్ప ఆదరణ చేత
మన ఆదరిస్తా ఉన్నాడు గనుక మన ఆదరిస్తున్నటువంటి ప్రభువుని మనం ఆరాధించి గణపరిచే వారగా ఉండాలి. ఆరాధన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప ప్రభువుగా నాయన మాకు గొప్ప ఆదరణను అనుగ్రహిస్తున్న విధానము కొరకే మీకు స్తోత్రములు. విచారములో మేమున్నప్పుడు నీ గొప్ప ఆదరణ చేత అయ్యా మీరు మమ్మల్ని ఆదరించి మాకెంతో నెమ్మదిని కలగొచ్చేయు దేవుడుగా మీరుంటున్న విధానము కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఎన్నో పర్యాయములు తండ్రి మాకు అవసరమైనటువంటివి మాకు లేనప్పుడు నాయన ఓ ప్రభువా మేము విచారపడుతూ వచ్చాం తండ్రి. నాయన మా జీవితంలో మాకుండకూడనివి మాకున్నప్పుడు కూడా విచారణ పడిన సందర్భాలు ఉంటా ఉన్నాయి ప్రభు. మేము విచారంలో ఉండగా మా మీద కనికెరపడి తండ్రి మమ్మల్ని ఆదరించి మా ఇళ్ళ ప్రేమ చూపించి నీ గొప్ప ఆదరణ చేత మమ్మల్ని ఆదరించి ఇంతవరకు ఆదుకుంటూ వచ్చిన విధానం కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. Praise the Lord.